చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నా దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడి దగ్గర నుండి సమాధానం రాదు. సాయంత్రం లోపల సమస్యలు పరిష్కరించబడుతుందని మనం నమ్ముతాం, కానీ ఏ సిగ్నల్స్ రావండి, ఏ సూచనలు రావు, అప్పుడు మనం అనుకుంటాం దేవుడు మర్చిపోయాడా, దేవుడు విడిచిపెట్టాడా, దేవుడు మౌనంగా ఉన్నాడంటే. ప్రభు కోపడిన మనం భరిస్తామేమో, కానీ ఆయన మౌనాన్ని మనం భరించలేము. అది చాలా కష్టంగా ఉంటుంది. ప్రైజ్లా, ఎవరైనా మనతో పోట్లాడినా మనం పడవచ్చేమో, కానీ మౌనంగా ఉంటే మాత్రం అసలు ఎందుకు మౌనంగా ఉన్నారో, ఎప్పుడు మౌనం విడుస్తారో, ఎప్పుడు మాట్లాడతారో, ఆ టెన్షన్ ఇంకా వర్ణనాతీతం అనే చెప్పాలి. సరే, మౌనంగా ఉన్నాడు. శిష్యులేమయ్యా ఒక మాట చెప్పండి, వెళుతుందామే అని తరుము కొట్టున్నారు. కానీ ఆమె పట్టు విడవక వెంటబడి వెంటబడి అడుగుతున్నప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మ పిల్లల రొట్టెలను తీసుకెళ్లి కుక్క పిల్లలకు వేయట న్యాయమేనా అని అడిగాడు. అప్పుడు ఆమె అంటది, నిజమే ప్రభు, బల్ల మీద ఉన్న ఫుడ్ తినడానికి పిల్లలు యోగ్యులు, బల్ల మీద నుండి కింద పడిన ముక్కల్ని పిల్లలు, ఎందుకంటే పిల్లలు ఎట్టు తినరు కాబట్టి, అవి కుక్క పిల్లల సొంతం కాబట్టి. నేను కుక్కనే కావచ్చు, నాకు ఇచ్చిన పిల్లలు కుక్క పిల్లలే కావచ్చు, దయచూపించి మాకు సహాయం చేయండి ప్రభు అని బ్రతిమలిందండి. నిజంగా ఆమె ప్రార్థనలో న్యాయం ఉందండి. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని హృదయం ద్రవించిందండి. అప్పుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. చూడండి, కనాను స్త్రీ ఒక అన్యురాలు, ఎన్నో తరాలు శాపాన్ని మోస్తున్న స్త్రీ. ఆమె బ్లెస్డ్ పర్సన్ కూడా కాదు, ఆమె ఆశీర్వదించబడిన స్త్రీ కూడా కాదండి. పితరులు చేసిన పాప భారాన్ని మోస్తూ, శాప భారాన్ని మోస్తున్న ఒక స్త్రీ పట్టుదలతో వేడుకుంటే, ప్రియులారా, మౌనంగా యేసయ్య, మౌనంగా ఉన్న యేసయ్య మౌనాన్ని విడిచాడు. మరుగ్గా ఉన్న దేవుడు తను ప్రత్యక్షపరచుకున్నాడండి. దాగి ఉందామనుకున్న దేవుడికి దాగి ఉండలేక ఆమె ప్రత్యక్షమయ్యాడు. మౌనంగా ఉన్న దేవుడు నోరు తెరిచి మాట్లాడాడు. ప్రియుల, శాపగ్రస్తమైన స్థితిలో కుక్క కన్నా హీనంగా ఉన్న తన బ్రతుకును దేవుడు మార్చి ఆమెను దీవించి కుక్కగా కాదండి బిడ్డగా చేర్చుకొని దేవుడు దీవెన దయచేశాడు. చెప్పట్లు కూడా మందులు కట్టి